మామూలు వాళ్ళ టేస్ట్ అయితే ఆ పుదీనా ఫ్లేవర్ అండ్ కొత్తిమీర పచ్చిమిర్చి అంతా కూడా చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. దీంట్లో ఇంకేమి కూడా మిక్స్ చేసుకోవాలి, లైక్ మనం రైతా కానీ ఇలా గ్రేవీ కానీ ఏమి కూడా అవసరం లేదు, అంతా బాగుంది మంచి మంచి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయతీ స్టూడెంట్స్ ఇన్ఫో. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే మన ఛానల్లో ఏంటి అంటే హరియాలి చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా రావాలి అనేది అయితే ఇక్కడ నేను చూపిస్తాను. దానికంటే ముందు ప్లీజ్ మీరు ఇదే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా ఆ బెల్ ఐకాన్ని ఆల్ అనే దాంట్లో పెడితే నేను ఏ వీడియో పెట్టినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ప్లీజ్ అది మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను బిర్యానీ టేస్ట్ చేసిన క్లిప్ వచ్చేసి ఎండింగ్లో యాడ్ చేశాను ఎలా ఉంది అని చెప్పేసి. మనం ఇక్కడ హరియాలి బిర్యానీ కోసం ఆ గ్రీన్ పేస్ట్ కోసం ఇక్కడ నేను ఒక కట్ట కొత్తిమీర అండ్ హాఫ్ కట్ట వచ్చేసి పుదీనా తీసుకున్నాను. మనం 1 కేజీ చికెన్ అండ్ 750 గ్రామ్స్ అంటే కొంచెం 1/2 కేజీ తక్కువ 1 కేజీ రైస్ని అయితే తీసుకుంటున్నాము బియ్యంని. దానికైతే ఈ క్వాంటిటీ అయితే మనకు సరిపోతుంది, 1 కట్ట కొత్తిమీర అండ్ 1/2 కట్ట పుదీనా అండ్ 7 to 8 పచ్చిమిర్చి. కొంచెం ఘాటుగా ఉండి అయితే 6 to 7 తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ని వేసుకుని దహీని వేసుకుని మళ్ళీ ఒకసారి పేస్ట్లా చేసుకుని చికెన్లోకి అయితే మనం మ్యారినేషన్కి రెడీ చేసుకుందాం. 1 కేజీ అని చెప్పాను కదా, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. మరీ పేస్ట్లో కాకుండా బిర్యానీ కొంచెం కచ్చాపిచ్చగా చేసుకుంటే బాగుంటుంది. అండ్ మనం గ్రీన్ పేస్ట్ తయారు చేసుకున్నాం కదా వితౌట్ ఫుడ్ కలర్స్ అండి. ఏదైనా కూడా మనం ఫుడ్ ఇంట్లో చేసుకుంటామంటే ఏంటి అర్థం, హెల్దీగా ఉండాలనే కదా. కాబట్టి ఫుడ్ కలర్స్ ఏమీ కూడా యాడ్ చేసుకోకుండా చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. బయటకు వెళ్ళి తిన్నప్పుడు ఎలానో ఫుడ్ కలర్సే, అలా ఇంట్లో చేసుకున్నప్పుడు ఫుడ్ కలర్స్ లేకుండా పర్ఫెక్ట్గా మనకు న్యాచురల్గా ఉన్న వాటిలో చేసుకుంటే చాలా బెస్ట్, హెల్దీగా కూడా ఉంటాం. ఇలా వీటిని ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక స్లోగా ప్రతి పీస్కి ప్రతి ఫ్లేవర్ పట్టే విధంగా మసాజ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చాలా స్లోగా 5 మినిట్స్ వరకు అయినా సరే మనం ఇలా ఈ విధంగా ప్రతి పీస్కి అయ్యే విధంగా ఇలా మసాజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఆ పీస్ మెత్తగా కొంచెం ఫ్లేవర్డ్గా బాగా వస్తుంది. ఇలా ఈ విధంగా చేసుకుంటే మనం ఏమి కూడా సైడ్ డిష్ అవసరం లేదు బిర్యానీలోకి. ఐ మీన్ ఉంటాయి కదా రైతా కానీ గ్రేవీ కానీ ఇంకా కర్రీస్ కానీ ఏమో ఏమి కూడా అవసరం లేదు. ఈవెన్ ఆనియన్ కూడా పెట్టుకోకుండా తింటాం తెలుసు, అంత బాగుంటుంది బిర్యానీ అయితే. ఇలా ఈ విధంగా ప్రతిది కూడా మిక్స్ అయినాక పక్కన ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ పక్కన పెట్టేస్తే మనకు మ్యారినేట్ అయిపోతుంది. దాంతోపాటు ప్యారలల్గా పక్కన మనకి బాసుమతి బియ్యాన్ని కూడా మనం చికెన్ ఎంతసేపు అయితే మ్యారినేషన్ పెట్టుకుంటున్నాము అంటే 1/2 అవర్ అలా పెట్టుకుంటాం కదా, దాంతోపాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం బిర్యానీ చేసుకోవడానికి కొంచెం పెద్ద కడాయి తీసుకున్నాను, ప్రెషర్ కుక్కర్ అయినా సరే ఓకే. నేను ఇక్కడైతే కడాయి తీసుకుని అందులోకి సరిపడ ఆయిల్ అయితే ప్రిఫర్ చేశాను. ఇక్కడ నేను 3.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇంచుమించుగా 3.5 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. అండ్ బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, లవంగం, మొగ్గ అండ్ పువ్వు, ఆకులు, యాలకులు అన్నీ కూడా 2 2 చప్పున అన్నీ కూడా 2 తీసుకున్నాను. అండ్ దాల్చిన చెక్క అంతా కూడా కొంచెం కొంచెంగా 2 తీసుకున్నాను 1 కేజీ చికెన్ అండ్ 750 గ్రామ్స్ రైస్కి వచ్చేసి. ప్రతి బిర్యానీ సరుకు కూడా వేసేసుకున్నాను ఇందుట్లో నేను, ఇంకా దానికి స్పెషల్గా నేమ్ స్పెసిఫై చేయడం ఎందుకు, ప్రతిది కూడా వేసేసుకున్నాను ఇక్కడ. ఇవి ఆయిల్ హీట్ అయినాక వేసుకుంటేనే కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం ఫాస్ట్గా రిలీజ్ అయ్యి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా ఈ విధంగా ఇవి ఫ్రై చేసుకున్నాక ఇవి ఫ్రై అయిపోయాయి మ్యాక్సిమం. ఇవి ఫ్రై అయినాక కొంచెం మనం ఆనియన్స్ అనేవి ఇలా స్లైసెస్గా అంటే పొడుగ్గా కోసుకుని వాటిని బ్రౌన్ కొంచెం హై ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే టేస్టీగా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అలాగే మనకి ఆనియన్స్ అనేవి కొంచెం క్రంచీ క్రంచీగా కావాలి కాబట్టి హై ఫ్లేమ్లో చేసుకుంటేనే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఆనియన్స్తో పాటు కొంచెం మనం కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను కొత్తిమీర వేసుకోలేదు, మర్చిపోయాను. కరివేపాకు అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం హై మంట మీద పెట్టుకుని ఇలా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి ఫాస్ట్గా.
ఈ ప్రాసెస్లో చేస్తే మనకి చాలా క్విక్గా అయిపోతుంది. రైస్ కూడా సెపరేట్గా వండుకోకుండా మనం దీంట్లోనే ప్యారలల్గా అంటే ఈ బిర్యానీలోనే మనం చికెన్తో పాటే మనం కుక్ చేసేసుకుందాము. అలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. మళ్ళీ పక్కన రైస్ ప్రిపేర్ చేసి మళ్ళీ దీంట్లో దమ్ పెట్టి ఇదంతా కూడా కొంచెం హెవీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. కొంచెం ఒక్కోసారి స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఇలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక గుప్పెడు జీడిపప్పు వరకు తీసుకున్నాను, హాఫ్ చేసినవి. మీ దగ్గర ఏ జీడిపప్పు అవైలబుల్గా ఉంటే అవి అయితే వేసుకోండి. ఇలా ఆనియన్స్ వేగుతుండగా మధ్యలో వేసుకుంటేనే ఆ జీడిపప్పు కూడా కొంచెం క్రంచీగా తయారవుతుంది. మీరు ఫస్టే ఆయిల్లో వేసుకుంటే కొంచెం మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనం ఆల్రెడీ అక్కడ చికెన్లో 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకున్నా సరే మనకి మంచిగా ఉండదు కాబట్టి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఆల్మోస్ట్ ఇవైతే ఫ్రై అయిపోయాయి. మ్యాక్సిమం మనకి బ్రౌన్ షేడ్ కూడా వచ్చేసింది. మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గానే అయిపోయింది. మనకి ఇక్కడ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఏమీ కూడా మనం పక్కకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఇందుట్లోనే డైరెక్ట్గా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా చికెన్ మ్యారినేట్ చేసుకున్నది వేసేసుకోండి. మనం అంతా కూడా కొంచెం కదుపుకుందాము కింద నుంచి పై వరకు, లేకపోతే కింద ఉన్న ఆనియన్స్ అనేవి మనకి మాడిపోతూ ఉంటాయి. మనకి ఇంకా ఫ్రేమ్ అనేది కొంచెం హై మంట మీద ఉంది మనకి, ఎందుకంటే ఈ చికెన్లో వాటర్ అనేది ఉంటుంది కదా, అది రిలీజ్ చేసే వరకు కూడా మనం హై మంట మీద చేస్తేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఈ విధంగా చికెన్ యాడ్ చేసుకున్నాక చూసారా గ్రీన్గా ఎంత ఎమ్మీగా ఉందో. ఇంకా ప్రిపేర్ చేయకుండానే అదే మనం ప్రిపేర్ చేసుకున్నాకైతే ఇంకా సూపర్ ఉంటుంది. ఇలా ఈ విధంగా మనకి చికెన్ అనేది ఒక 5 to 6 మినిట్స్ మనకి ముందుగానే ఇలా రైస్ వేయకుండానే ఫ్రై చేసేసుకోండి. అంటే బాయిల్ చేసుకో ఐ మీన్ ఈ విధంగా చేసుకుంటే మనకి 70% 80% వరకు అయితే ఇక్కడ కుక్ అయిపోతుంది. 70-80 కాకపోయినా ఒక 50% అయినా కుక్ చేసుకోండి ఇలా ఈ విధంగా. అండ్ తర్వాత కొంచెం మనకి ఇలా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ లేక మీ దగ్గర క్రిస్టల్ సాల్ట్ ఉంటే మ్యాక్సిమం అదే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనకి హెల్త్ ఇంపార్టెంట్. మనకి క్రిస్టల్ సాల్ట్నే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఘీ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ సాల్ట్ అండ్ ఘీ కూడా మొత్తం పట్టే విధంగా మనం ఆల్రెడీ నేను చెప్తున్నాను ముందే ఆల్రెడీ మనం ఈ చికెన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాము. అండ్ ఈ సాల్ట్ వచ్చేసి మనకి రైస్కి అంతటికి కూడా సరిపోతుంది. ఇంకా మ్యాక్సిమం ఇంకా మనకి సాల్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు, నేను సరిపడా కూడా వేసేసాను. సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోండి. ఇక్కడ మీకు కొంచెం తక్కువే వేసుకోండి మీ సాల్ట్ ప్రిఫరెన్స్ని బట్టి. కావాలంటే వాటర్ వేసినాక అప్పుడు చూసుకోవచ్చు. ఇలా ఇక్కడ మనకి 50-60% అనేది మనకి ఈ చికెన్ అనేది కుక్ అయినాక మనకి రైస్ అనేది యాడ్ చేసుకుందాం. నేను చెప్తున్నాను కదా అస్సలు ఇది మాత్రం పాటించండి. ఒక 1 కేజీ రైస్కి ఎప్పుడు కూడా 1 కేజీ రైస్ ఐ మీన్ 1 కేజీ చికెన్కి సారీ 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ ఉన్నా పర్లేదు, కానీ 1 కేజీ కన్నా ఎక్కువ రైస్ తీసుకున్నారనుకోండి ఎప్పుడైనా కొంచెం కక్కుర్తబడి కొంచెం ఎక్కువ బిర్యానీ వస్తుంది కదా అని అసలు ఆ టేస్టే బాగోదు. కొంచెం తిన్నసరికి కొంచెం సాటిస్ఫైడ్గా తినాలి కాబట్టి 1 కేజీ రైస్కి ఎప్పుడు కూడా 1 కేజీ చికెన్ని ఛా 1 కేజీ చికెన్కి ఎప్పుడు కూడా 1 కేజీ రైసే ప్రిఫర్ చేయండి. లేకపోతే 750 గ్రామ్స్ అంటే కొంచెం తగ్గించి 0.5 కేజీ తీసేసి 1 కేజీలో చికెన్కి 1 కేజీ రైస్ కానీ లేకపోతే కొంచెం తగ్గించి కానీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చెప్పాను కదా ఒక పక్కన ఏమీ కూడా అవసరం లేదు, అది అలా ప్లేట్లో పెట్టుకుని డైరెక్ట్గా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముద్ద తినేస్తూ ఉండొచ్చు. చూడండి ఈ కొంచెం రైస్లోకి ఎక్కడ ఎంత పీసెస్ తగులుతున్నాయో, హెవీ అవుతాయేమో పీసెస్ అని కూడా అనుకోవద్దు. మనకి రైస్ కుక్ అయ్యేసరికి మనకి సరిపోతుంది. ఇలా ఈ విధంగా రైస్ వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ మనం ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇక్కడ నాకైతే 1 గ్లాస్ వచ్చింది రైస్. దాంట్లో 1 గ్లాస్ రైస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కదా. నేను 2 గ్లాసెస్ కన్నా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఈ రైస్ వచ్చేసి జర్నీకి యూజ్ అవ్వాలి. మరీ పొడి పొడిగా ఉంటే మనం జర్నీలో తినలేం కదా, అందుకని నేను కొంచెం ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. కొంచెం సాఫ్ట్గా ఉండి మనకి తినడానికి బాగుంటుంది కాబట్టి. ఇక్కడ నేను మీరు ఎప్పుడు కూడా తెలిసిందే కదా బాస్మతి రైస్కి పర్ఫెక్ట్గా అలా బాయిల్ అవ్వాలి కరెక్ట్గా, అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకుని ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను.
నేను అదే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఒక్క గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసెస్ తీసుకోండి. అయినప్పటికీ నాకు పర్ఫెక్ట్గానే వచ్చింది, కానీ కొంచెం వాటరీగా, అంటే కొంచెం మెత్తగా ఉన్నట్టుగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మనం వాటర్ ఇప్పుడే పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇంకొంచెం సాయంత్రం అయ్యేసరికి, మనం ఎప్పుడు తింటామో తెలియదు కదా జర్నీలో ఉండేసరికి, అలా కొంచెం లేట్ అయ్యేసరికి ఇంకొంచెం హార్డ్గా అయిపోతుంది అని చెప్పేసి నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మనం ఇప్పుడు చూసుకుంటే సరిపోతుంది సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, నేను వేసిన క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ ఇలా ఈ విధంగా వాటర్ అంతా కూడా సాల్ట్ అంతా కూడా చూసుకుని సరిపోయిందా లేదా అని చెప్పేసి మూత పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ కొంచెం మనకి మ్యాక్సిమం 1/2 కన్నా ఎక్కువే మనకి బాయిల్ అయిపోయింది. మీరు ఇలా పెడుతున్నప్పుడు ఊరికి గరిట పెట్టి నా ఇలా కదుపుతూ ఉండకండి, ఎక్కువ కదపొద్దు, జస్ట్ ఒక్క 1 టైం కానీ 2 టైమ్స్ కానీ కదుపుతూ ఉంటే సరిపోతుంది. ఆ పీసెస్ ఆ రైస్ చూడండి ఎంత బాగుందో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఒకేలాగా చికెన్ బిర్యానీ కాకుండా ఇక్కడ ఇలా ఈ విధంగా హరియాలి చికెన్ బిర్యానీ టైప్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసు కదా. చూడండి మనకి రెడీ అయితే అయిపోయింది. ఇలా ఈజీగా పర్ఫెక్ట్గా మీరు కూడా చేసుకోవాలని అనుకుంటే ఈ ప్రాసెస్ని అయితే మీరు ఫాలో అవ్వండి. మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎర్రగా ఉంటుంది అక్కడ సబ్స్క్రైబ్ బటన్, దాన్ని అయితే ప్రెస్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే వస్తుంది, 1 సెకండ్ వెయిట్ చేస్తే ఆ బటన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దామా ఎలా ఉందో. ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను కొంచెం, ఇది టేస్ట్ చేసి అయితే చెప్తాను ఎలా ఉంది అని చెప్పేసి. మామూలుగా టేస్ట్ అయితే ఆ పుదీనా ఫ్లేవరు అండ్ కొత్తిమీర పచ్చిమిర్చి అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది. దీంట్లోకి ఇంకేమీ కూడా మిక్స్ చేసుకోకూడదు, లైక్ మనం రైతా కానీ లేక గ్రేవీ కానీ ఏమీ కూడా అవసరం లేదు. అంతా బాగుంది, మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ చాలా బాగా వచ్చింది. చూడండి పీసులు కూడా మనం ముద్ద ముద్దకి తినే విధంగా వచ్చాయి పీసెస్ కూడా. మనం ఆ మెజర్మెంట్స్తో తీసుకుంటే చాలా బాగుంటుంది, లైక్ ఇంకొక పక్కన ఇంకొక రెసిపీ లేకుండా లేకపోతే అయితే కానీ ఇంకేమి కూడా అవసరం లేకుండా ఇలా తింటే అద్దూస్ అంతే. ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు, పక్కన రైస్ కుక్ చేసుకుని ఇదంతా అవసరం లేదు. ముందే మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది.